నా తరపు నుంచి జోక్స్ చెప్పడానికి వచ్చేసినాడు ది వన్ అండ్ ఓన్లీ బల్లు బాయ్. జోక్స్ వర్ల నా తరపు నుంచి ది వన్ అండ్ ఓన్లీ బక్క పీనుగు జ్ఞానే. కమలపూడి కట్ట నిందా మామ కన్నె పిల్లల జోరే జోడు. కమలపూడి కట్ట నిందా మామ కన్నె పిల్లల. జోక్స్ వర్ కూడా ఎలా జరగబోతుంది అంటే కంటెంట్ లాగానే కంటిన్యూస్ గా బల్లు ఆయన జోక్స్ చెప్పేస్తాడు, దాని తర్వాత జ్ఞాని ఆయన జోక్స్ చెప్తాడు. అంటే బేసికలీ ఎవరిది ఎంటర్టైనింగ్ గా ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు అనమాట. కంటిన్యూగా జోక్ చెప్పు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. టీమ్ మెంబర్స్ అందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ కాబట్టి ఆడే లేడీ గారు ఒప్పుకొని వచ్చిండు కాబట్టి చప్పట్లా. ఎందుకంటే లేడీ లేకపోతే మన లేదు, మన మమ్మీ కూడా లేడీ కాబట్టి. ఏంటంటే రాజు గాడు హరి గాడు సద్దాం గాడు ఒకరోజు మస్తు కొట్లాడుతాడు. నేను యాదమ్మ రాజు అని రాజుగాడు అంటాడు. హరిగాడే మరే ఎన్కడం చేసిన అనుకో ముంగడ పడతావు. సద్దాం గాడు అరే నా పేర్లనే సద్దాం ఉంది చచ్చిపోతారు అరే నాదు సప్పుడే సప్పుడే వెళ్ళిపోరు అర్థమైందా అంటే ఏ కొట్టాడు గపాగా ముఖం పైన డొక్కలలో గపాగా బుద్ధుకుంటారు. అప్పుడే రవిబాబు చంపలం ఏం రా ఎందుకు కొట్లాడుతురా అంటే నువ్వే చెప్పానా రాజుగాడు గిరేట సద్దాం గారు గిరేట హరిగాడు గిరేట చెప్పానా నువ్వు చెప్పు అవన్నీ చెప్పు అంటే అరే ఇవన్నీ కాదురా మీకు ఒక క్వశ్చన్ ఇస్తా దాంట్లో మీరు విన్నారనుకో వాడేరా తోపు అంటే ఏం చేయాలంటే ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకోర్రా చేసుకొని రెండేళ్ళు టైం ఇస్తారా ఎవడైతే వాళ్ళ బాధ్యత అయితే వాంతింగ్ చెప్పిస్తాడో వాడరా మగోడు అన్నాడు. పోయిండు మా బావ పోయిండు పోయి నేను రెండేళ్ళ తర్వాత వచ్చిండు రాగానే రాజుగారిని పిలిచిండు అరే రాజు రారా ఏమైందిరా మీ భార్య వాంతింగ్ చేసిన అంటే ఏ చేయలే అన్న బ్రాండ్ అంబాసిడర్ గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏం రా అమ్మా దీంట్లో కూడా ఫస్ట్ హరి చేసావారా రాలేనా ఎన్కడం చేసిండు ముంగడం చేసిండు కాదు ఫస్ట్ మీ పేర్లను చూసుకో సద్దాం కావాలే వాంతింగ్ చేసింది మా భార్య రెండు సార్లు చేసింది అమ్మా గ్రేటర్ అరే సద్దాం నువ్వు స్టేజ్ మీద లాగనుకుంటున్నావు దీంట్లో ఫస్ట్ ఉన్నారా పోయి బా అట్లా చేసిందిరా ఏమనుకుంటున్నావు దమాకున్నావు నేను ఇట్లా చేయాలనే ఫస్ట్ రెండేళ్ళ పిల్లనే పెళ్లి చేసుకున్నాను రెండేళ్ళు కలుపుతున్న పిల్ల అయితే సుధాకర్ అన్న దగ్గర ఒక జోక్ అడదామని పోయినా పోతే ఆయన పరేషాన్ పరేషాన్ పడుతుంది అన్న సుధాకర్ అన్న ఒక జోక్ చెప్పే ఏ నువ్వు ఊర పోయి తర్వాత చెప్తా ఏమైంది నా టెన్షన్ పడుతున్నావు అసలు లేరా లేక లేక ఒక పిల్లని పటాయించిన నెల రోజులు దాని ఎంబడి తిరుగుతున్నా పడ్డదిరా పార్క్ రమ్మన్నది పోయినా పారే అనా నీ పొలంలో కూడా మొలకలు వచ్చినాయి మళ్ళీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు మస్తు ఉన్నారు లేరా పోరేమన్నా తెలుసా ఏ సుధాకర్ సుధాకర్ డేట్ కి పోదాం ప్లీజ్ వస్తావా నువ్వు పోయిద్దాము అని అన్నది మరి ఏందా నా డేట్ కి అన్నట్టు కిరాక్ మాకి గిరిగిరి దుమ్ము లేవాలి ఏందా అంటే డేట్ అది అన్నది కానీ ఏ డేట్ కి రమ్మన్నది అర్థం కాలేదురా. ఇద్దరు వైఫ్ హస్బెండ్ మ్యారేజ్ అయింది అనమాట ఇద్దరు ఎట్లుంటారు సంభాషణ ఏమండి మీరు నన్ను మోసం చేశారండి చాలా మోసం చేశారు పెళ్ళైనప్పుడు ఏమో ఏం అలవాటు లేవు నేను చాలా మంచోళ్ళని చెప్పారండి ఇప్పుడు మాత్రం అంతని మోసం చేస్తున్నారండి. ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చాను లెక్క లేదండి మీరు పెళ్లికి ముందు ఏం చెప్పారు మందు తాగను సిగరెట్ తాగను బయట తిరిగాను అని అన్నారు మందు తాగుతున్నాడు సిగరెట్ తాగుతూ బయట తిరుగుతున్నాడు అంత మోసం చేశారండి. అంటే మీ అమ్మాయి నిజం చెప్పిరా నాకు మా పిల్ల మంచిది బుద్ధిగా ఉంటుంది ఏ పని చెప్తా పని చేస్తా అన్నారు నువ్వు నా రక్తం తాగుతలేవు నా దమాకు తింటలేవు నేను అనుకుని చెప్పిందా అలవాటు అయిపోతాయి అన్ని అట్లా జోకిరా జోకే మళ్ళా వా ఏమేం తెలుసా అయితే ఇద్దరు లేడీస్ మాట్లాడుతున్నారు అనమాట వాళ్ళ కొడుకు గురించి ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఒక ఆంట్ వచ్చింది మా శ్రీముఖాల ఇంటికి ఎట్లుంది ఇలా కొడుకు పరేషాన్ పరేషాన్ చేసుకుంటే ఏమమ్మా శ్రీముఖి ఇంకా పిల్లగానికి ఏం అలవాటు చేసానో తెలియదు వాడు ఒకటే నోట్లో పెట్టుకుని చీక పట్టిండు అని ఏం మనిషేమో నాకు అర్థం కాదు గలిదారి వాళ్ళు చిన్నప్పుడు మానిపించాలి ఇవన్నీ ఏం చేయాలి చెప్పు ఇంతలేడు ఎంత చెప్పినా నోట గెలిచి చేయిస్తాడు ఎంత డాక్టర్ చూపించిన అయినా కానీ మాట్లాడే అడుగు ఏం చేయాలనో ఏమో నేను తర్వాత మళ్ళీ వచ్చింది ఆంటీ ఓ అమ్మో శ్రీముఖి మీ పిల్లగాడు మానేడు కదా మా నోట్లో చేయి తీసిండు కాదు ఏం చేసినావు నువ్వు వాడు ఊకే నోట్లో చేపెట్టుకుంటుండు ఆయన బనీ షెడ్డి లూజ్ ఇప్పించిన ఇక పట్టుకొని టైం సరిపడదు చేయడం పెట్టుకుంటున్నాడు. మన భాస్కర్ అన్న వాళ్ళ భార్యకి భాస్కర్ అన్న మీద ఎప్పుడు డౌట్ ఏడికి పోయినా డౌట్ అయితే టూర్ పోయేసాను పోయింది వద్దే పోయింది అన్నకు ఫోన్ చేస్తుంది ఒకటి ఆ ఏడును ఏడును ఇంటున్నా అంటే ఆ ఇంట్లో ఉన్నానే నువ్వు అబద్ధాలు ఆడుతున్నా తెలుసు ఎక్కడ దాకా వచ్చావు మా ఆవిడ క్యాంప్కి వెళ్ళింది క్యాంప్ పోగానే అన్నకు ఫోన్ చేసింది ఆ ఎక్కడున్నారండి మీరు అంటే ఇంట్లోనే ఉన్నానే
నిజం చెప్పు, ఇంట్లో రాలేవా? ఇంట్లోనే ఉన్నాను. ఒకసారి పో, ఆడ కుక్కర్ ఆ మిక్సీ ఉంటా తిప్పపో. ఓకేనా? ఓకే రైట్. పోయిండు, మళ్ళీ ఫోన్ చేసింది. ఆ ఏడు నో ఇంట్లో ఉంటారు అని చెప్పింది, అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేసింది, వద్దే వద్దే ఫోన్ చేయగానే పాప బాబు లేపిండు. మమ్మీ చెప్ప మమ్మీ, డాడీ ఏడరా? డాడీ ఏమో మమ్మీ పిచ్చి ఎక్కిందేమో మమ్మీ 10 రోజుల నుంచి మిక్సీ పట్టుకొని తిరుగుతుంది, ఏడికిపోయినా ప్లగ్ పెడుతుంది మిక్సీ ఆన్ చేసి, ఏడవ ప్లగ్ పోయినా మిక్సర్. మన సుధాకర్ అన్న ఉన్నాడు కదా, సుధాకర్ అన్న వాళ్ళ వైఫ్ ని కొడుతూనే ఉంటాడు, దాచుతూనే ఉంటాడు. ఏ రాజన్ అప్పుడే పోతాడు అన్న, ఎందుకన్నా అంతకాలం కొడుతున్నాను అంటే, అరే దానికి జ్వరం వచ్చింది అంట. అరే జ్వరం వస్తే ఎందుకన్నా అంతకాలం దాచుతున్నావు, ఎందుకు కొడుతున్నావు, హాస్పిటల్ తొలుకోవాలి అంటే, అరే తొలుకోవైనారు ఆయుర్వేదిక్ దవాఖానకి, ఆడ ఆయుర్వేదిక్ మందులు ఇచ్చారు బాగా దంచిమన్నారు అందుకే దంచుతున్నారు. అయితే రవణ, నువ్వు ఎట్లున్నావు? మీ కొడుకు ఇంకా అడ్వాన్స్ ఉంటాడు మొత్తం. మీ కొడుకు రోజు పేకాట ఆడుతూనే ఉంటాడు. సర్కాన్స్ అయ్యి నువ్వు చెప్తే కూడాడు, తర్వాత ఒక రోజు పట్టుకుంటూ, అరే పేకాట ఆడకరా, పేకాటలా పైసలు ఈ రోజు వస్తే రేపు వస్తాయి అంటాడు. ఆడ అయినా చెప్పు, అట్లనైనా కూడా పోతాడు. అరే ఏడికి వస్తున్నారా అంటే, నిన్న పోయినా నాయన ఇవాళ వస్తాయని పోతున్నా అంటాడు. ఇది ఏందా బలవీరు, ఎందుకు వస్తున్నారు ఆడ శేషు శేషు అంటే? ఒరే ఇప్పుడు వాళ్ళని దొబ్బినప్పుడు నువ్వు శేషు శేషు గారు శేషు శేషు అంటే రియాక్షన్ చేస్తున్నా శేషు. వాడికి వాడే వాడుకున్నట్టున్నారు. అయితే అన్న, నాకు భాస్కర్ మా ఇంటికాడికి వస్తాడు, వచ్చారే సినిమా కోసం రారా అంటాడు. నాకు ఇంట్రెస్ట్ లేదా పోయిరాపు అంట. ఆడు పోయిండు, ఒక అర్ధ గంటలో రిటర్న్ వచ్చిండు. అరే ఇంత జల్ది ఎందుకు వచ్చినారు, సినిమా బాగాలేదు అంటే కాదురా అంటాడు. ఎందుకురా మరి ఇంత జల్ది వచ్చినా అంటే, అరే సగం సినిమా అయిందిరా, సగం సినిమా అయినాక ఏమైంది, కొన్ని రోజుల తర్వాత అన్నారు, కొన్ని రోజుల తర్వాత ఇంకా సగం వేస్తారమ్మా అని మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. అన్నా అరే నువ్వు మెల్లగా లెవెల్ 1 లెవెల్ 2 ఆ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నావు శేషు శేషు. ఇప్పుడు సింహకాక కొడుకు అడ్వాన్స్ ఉంటాడు, ఆయన కూడా బే అడ్వాన్స్, ఆయన సెకండ్ క్లాస్ అనుకుంటా. అప్పుడు ఏమైతుంది, టీచర్లు ఎవరు లేవురా, అరే 15 పండ్ల పేరు చెప్పరా అంటే, టీచర్ అయ్యి చెప్పురా, ఒకటి యాపిల్, ఒకటి బనానా, ఒకటి మ్యాంగో అంటారు. అరే నేను చెప్పమన్నది 15 రా, 3 ఏపీ అయింది ఇంకా 12 ఏరా అంటే, అవి ఒక డజన్ అటి పండ్లు మేడం అంటారు. లేదు లేదు లేదు, పేర్లేదు, ఇది పేరింది కాకపోతే కొంచెం తడబడ్డది అంతే. అయితే రవణ, ఇక మన భాస్కర్ ఎంత పెద్ద డోరాడు తెలిసి మెంటల్లోడు. ఒక రోజు మేమిద్దరం కలిసి హోటల్లో చాయ్ తాగుతున్నాం. చాయ్ తాగేటప్పుడు ఆయనకి ఒక పోరి మెసేజ్ చేసింది, నీ జాకీ బాగుందని చేసింది. పర్షాన్ కింద మీద కొట్టుకుంటాడు, అయితే లేదు అంటే, అరే ఆగమాగమవుతున్నాడు, అరే ఇట్లా చేసిందా, ఏం చేయాలి అర్థమవుతుంది, ఏం చేయాలి అర్థమవుతాడు. కడిగి నా ఫోన్ ఇక్కడ చూసిన చిల్ల చిల్ల 4 తగిలించిన పోరానికి, అరే ఎందుకు కొడుతున్నారా, అది జాకీ బాగుంటుంది కాదురా, నీ జోకులు బాగుంటాయి అని పంపించింది రా అని చెప్పి